హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మీకు చూపించబోయేది జెల్లీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనుకుంటున్నాను ముందుగా మీకు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు చూస్తున్నారు కదా జెల్లీ మనం బయట కొనుక్కునే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి అమ్ముతారు కదా అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సేమ్ అలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది పిల్లలకి చాలా ఇష్టం ఆ పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు అప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తా చూస్తున్నారు కదా జెల్లీ పౌడర్ ఇది బయట షాప్స్లో దొరుకుతుంది మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది దీన్ని ఎలా చేసుకోవాలో కూడా దానిపైనే వాళ్ళు ఇచ్చేస్తారు అది మీకు చేసి చూపిందామని నేను ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఆ పిల్లలకి బయట ప్యాకెట్స్లో కంటే ఇంట్లో చేసి పెడదామని దాన్ని తీసుకున్నాను చూస్తున్నారు కదా ప్యాకెట్లో పౌడర్ ఎలా ఉందో జల్లీ పౌడర్ అనమాట దాంతోపాటు ఇంకో వైట్ ప్యాకెట్ కూడా ఉంటుంది వైట్ పౌడర్ ఆ రెండు మనం మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయే వరకు చూసారు కదా రెండు బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పౌడర్ అంటుందా వేసేసుకొని నేను ఒక కప్పులోకి తీసుకున్నాను అది బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి అంటే వండ్లు వండ్ల కింద ఉంది కదా అందుకని దాన్ని బాగా కలిసిలా కలుపుకోవాలి అది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం అందులో మనం వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్తో వాటర్ వేసుకున్నాను నేనైతే ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాను మీరు ఫైవ్ కూడా వేసుకోవచ్చు త్రీ వేసుకోవచ్చు అది మన ఇష్టం వాటర్ క్వాంటిటీ అలానే వేసుకోవచ్చు అంటే గట్టిగా రావాలా పల్చగా రావాలా అనేది దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు కట్టగా అయితే ఫోర్ కప్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఫోర్ కప్స్ వేసుకున్నాను కదా దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మామూలుగా అయితే ఇందులో జిల్లీ పౌడర్ వేయాలి కానీ నేను బయట తీసుకున్న జల్లీ చప్పగా ఉంటుంది కదా అందుకని టేస్ట్ కోసం నేను మా పిల్లలకి షుగర్ యాడ్ చేశాను టూ స్పూన్స్ మీకు కావలితే మీరు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ నేనైతే టేస్ట్ కోసం ఆ పిల్లలకి షుగర్ వేసాను చూడండి బాగా మరిగిపోయింది వాటర్ ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న జల్లీ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి నేను ఆవిరి వచ్చేస్తుందని ఆగి ఆగి వేసాను నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎల్లో కలర్ వచ్చింది మీకైతే ఫ్లేవర్స్ ఏ ఫ్లేవర్ తీసుకుంటే ఆ కలర్ వస్తుంది మీకు ఫ్లేవర్స్ కూడా బయట దొరుకుతున్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి మేమైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పా కలిపేసుకుని మీకు ఏ బౌల్లో కావాలంటే ఆ బౌల్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బయట రెస్ట్ ఇవ్వాలి చూసారు ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచితే సరిపోతుంది చూడండి మీకు చల్లగా కావాలంటేనే లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు అలాగే దాన్ని కదపకూడదు కదపకుండా అలా ఉంచితే మీకు జల్లి చూడండి ఎలా రెడీ అయిపోయిందో నేను చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టాను చూసారు కదా ఎలా ఉందో బయట దానికంటే ఇంట్లో చేసిందే టేస్ట్ ఎక్కువగా ఉంది బయట ప్లాస్టిక్ వాటిలో వేస్తారు కదా అందుకని చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి